శివకుమార్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ వీడికి వచ్చి చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మేము 5 గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికి అని ఏమన్నా సన్నాసిన కొడుక మేము 24 గంటలు ఇస్తున్నాంరా నీ 5 గంటల కరెంట్ మాకేం చెప్తావు నువ్వు అని కోపం వచ్చి మాట్లాడవలసి వచ్చింది ఇగో ఇది కాంగ్రెస్ తరువాయి దయచేసి నేను మీ అందరితో చెప్పేది ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య ఇది ఓటు అంటే మామూలు విషయం కాదు నేను అందుకే చెప్పినా ఓటు మన తలరాత రాతది అని 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తది జాగృత ఇంకో మాట వాళ్ళు కుల్లా చెప్తున్నారు ఓపెన్ గా బట్టి విక్రమార్క రాహుల్ గాంధీ పిసిసి ప్రెసిడెంట్ అందరూ కట్టకట్టుకొని చెప్తున్నారు ఎలక్షన్ మానిఫెస్టోలో కూడా పెట్టిండు ధరణ తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట ఏస్తారట వాళ్ళు వస్తే వచ్చినాడు సచ్చినాడు కానీ ధరణ తీసి బంగాళ అంటే మీరు విమర్శించాలి ఇవన్నీ ఊర్లలో ధరణ తీసి బంగాళ ఖాతంలో ఇస్తాం మరి ఏం పెడతారా అంటే భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా అర్థం కాదు భూమాత పెడతాం మళ్ళా విఆర్ఓలను తీసుకొస్తాం మళ్ళా 34 కాలమ్స్ పెడతాం కౌలుదారుల కాలం పెడతాం అంటే రైతుల కౌలుదారులకు జుట్టు జుట్టు ముడేసుడా సరే సరే ఇప్పుడు ఇంకో మాట ఇయాల మేము అక్కడి నుంచి మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తాను అక్కడ మేము ఇయ్యంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లని టింగు టింగు మని మోగుతుంటాయి బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు ఉంటున్నాయి మరి రేపు ధరణ తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఏ పద్ధతిలో వస్తే వస్తాయా అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ విఆర్ఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు సతకం తీసుకురా సర్టిఫికెట్ తీసుకురా మనం పోతాం పోవాలి కదా ఆఫీస్కి పోతాం వాడు ఏమంటాడు నీకు ఎంత ఉందన్న ఎన్ని ఎకరాలన్నది 7 ఎకరాలన్నది ఎంత వస్తుంది రైతు బంధు 70,000 వస్తుంది తే నాకు 30,000 లావు లేపో సంతకం పెట్టా అంటే మళ్ళా దరాలిల రాజ్యం విఆర్ఓల రాజ్యం ఎల్ఏబు మల్లేకి రాసి మల్లేబు పుల్లేకి చేసి ఇలా మేము ఏం చేసినాం మీ భూముల మీద మీ పట్టా భూముల మీద యాజమాన్యం మీ చేతులలో లేకుండా ఇన్ని రోజులు గవర్నమెంట్లో ఉండే పెత్తనం వాళ్ళది ఉండే ఆఫీసర్లది ఉండే దాన్ని తీసి మీ బొటనవేలు పెడితేనే ఇలా మీ భూమి మారుతుంది లేకపోతే దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు మీ అందరికి తెలిసే విషయం ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో మార్చలేడు ముఖ్యమంత్రి కూడా మార్చలేడు మరి ఇంత మంచిగా ప్రభుత్వం తన దగ్గరన అధికారాన్ని తీసి మీ రైతులకు ఇస్తే దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా నిర్ణయం చేయాలి మీరు దయచేసి ఆలోచన ఏ మీ నలుగురు లొల్లు పెట్టకుండా మీరు ఆలోచన చేయాలా అట్లారుచుడు ఎందుకు నాకు అర్థం కాదు ఆయన ఏమైనా మేకనా ఇంత ఇంత ఘోరంగా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు రేపు ఏమంటారు మేము కుల్లం కుల్లా చెప్పినాము కరెంటు 3 గంటలని చెప్పినాం ధరని తీసేస్తామని చెప్పినాం రైతు బంధు వేస్ట్ అన్నాం అయినా మాకే గుద్దిండ్రు కాబట్టి మేము తీసేస్తాం అంటాడు అప్పుడు ఎవడేం చేయాలి మళ్ళీ మన బతుకు బజారేనాయిక మళ్ళీ ధర్నాలు మళ్ళీ స్ట్రైకులు మళ్ళీ బాలకృష్ణ పాటలు ఇదే మన బతుకే ఉద్యమం అయిగా